రైట్ ఇక మరోవైపు యాదాద్రి జిల్లాలోని పల్లెర్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సిపి మహేష్ భగవత్ జిల్లా కలెక్టర్ గ్రామాలలో పర్యటించారు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా రావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు గ్రామస్తులు స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు ఇతరులు గ్రామానికి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలు ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రాకూడదని అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలంటూ కూడా బయటికి వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది దాని ప్రభావంతో ఈ నెల పదిహేనవ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి పదహారవ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించింది అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు